సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మ్యాజిక్ షాంపూ. ఒకరోజు సూర్యకాంతం ఇంటికి సూర్యకాంతం వాళ్ళ చెల్లెల కూతురు మీన వస్తుంది. వచ్చి సూర్యకాంతాన్ని గట్టిగా హగ్ చేసుకుని ఇలా అంటుంది, థాంక్స్ పెద్దమ్మా, నువ్విచ్చిన ఈ మ్యాజిక్ షాంపూ వల్లే నా జుట్టు మళ్ళీ తిరిగి వచ్చింది. నీకు చాలా 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 థాంక్స్. ఆ బోడిగుండుతో అసలు బయట తిరగలేకపోయాను అని ఎంతో సంతోషంతో సూర్యకాంతంతో అంటుంది. దానికి సూర్యకాంతం, ఏందే బయటోళ్లాగా థ్యాంక్స్ చెప్తాన్నావు, నువ్వు నా కూతురివే, నీకోసం ఆ మాత్రం చేయలేనా ఏంది అని అంటుంది. ఇదంతా డోర్ వెనకాల నుండి చంద్రకాంతం వింటూ ఉంది. తన మనసులో, ఏంది ఇది మీన గదూ, వారం ముందు బోడిగుండుతో వచ్చింది, ఇప్పుడు జుట్టు ఎంత బాగా వచ్చింది, అత్త ఇచ్చిన మ్యాజిక్ షాంపూ బాగానే పనిచేసినట్లుంది, ఈ షాంపూ గురించి ఊరోళ్ళకు కూడా తెలిస్తే కుప్పలు కుప్పలుగా జనాలు ఈ షాంపూ కోసం ఎగబడతారు అని మనసులో అనుకుంది. కాసేపటి తర్వాత చంద్రకాంతానికి ఒక ఐడియా వస్తుంది. మన ఊర్లో సగం మందికే బట్ట తల్లే, ఈ మ్యాజిక్ షాంపూని అమ్మకానికి పెడితే మస్తుగా పైసలు కమాయించవచ్చు కదా, ముందుగాల కొంచెం శాంపిల్ ని చక్కెర సుజాతకి ఇద్దాం, అదే ఈ ఊరందరికీ మ్యాజిక్ షాంపూ గురించి చెప్తది. వాహ్ చందు, నీ తెలివి అమోఘం, బీభత్సం అని మనసులో అనుకుని మెల్లిగా సూర్యకాంతానికి తెలియకుండా తన పాత ట్రంకు పెట్టెలో నుండి షాంపూ దొంగతనం చేసి చక్కెర సుజాత దగ్గరికి వెళ్తుంది. సుజాత ఎంతో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. చంద్రకాంతం సుజాత దగ్గరికి వెళ్ళి, ఓయ్ సుజ్జీ, ఏమైందే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అంటుంది. దానికి సుజాత ఏడుస్తూ, చందు నాకు హెయిర్ ఫాల్ అవుతాందే, జుట్టంతా ఊడిపోతాంది అని చెప్తుంది. దానికి చంద్రకాంతం, మరి ఎప్పుడు చూడు చక్కెర తింటనే ఉంటావు, చక్కెర ఎక్కువ తింటే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువే అవుతదే అని అంటుంది. దానికి సుజాత షాక్ అయ్యి ఇలా అంటుంది, అట్లయితే విగ్గు కొన్నా, విగ్గు పెట్టుకుని అడ్జస్ట్ అవుతావు గాని చక్కెర మాత్రం వదలవు అంతేనా, నా దగ్గర ఒక మ్యాజిక్ షాంపూ ఉంది, అది వాడినవనుకో నువ్వు ఎంత చక్కెర తిన్నా హెయిర్ ఫాల్ ఉండదు, విగ్గు పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. అది విన్న సుజాత ఎంతో హ్యాపీ అవుతుంది ఎక్సైట్మెంట్తో. వసే వసే చందు నాకు ఇయ్యవే, ప్లీజే అది నాకు ఇయ్యవే అని అడుగుతుంది. అప్పుడు చంద్రకాంతం తను దొంగిలించిన మ్యాజిక్ షాంపూలో నుంచి కొంచెం ఆమె బాటిల్లో పోసిస్తుంది. మరుసటి రోజు సుజాత హెయిర్ ఫాల్ తగ్గడంతో మళ్ళీ చంద్రకాంతం దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, అరే చందు నా జుట్టు చూడు ఎట్లా మెరిసిపోతాందా, అంతా నీ మ్యాజిక్ షాంపూ వల్ల నేనే, ఇంకొంచెం ఇయ్యవానే, నీకు కావాలంటే కిలో చక్కరిస్తా. నీకు చక్కరిష్టమేమోనే నాకు పైసలిష్టం, పైసలిచ్చి తీసుకో, కానీ అందరికీ పబ్లిసిటీ చేయడం మర్చిపోకే, నా దగ్గరికి ఎంతమంది వస్తే అన్ని కిలోల పంచదారిస్తా నీకు సరేనా అని అంటుంది. దానికి సుజాత సరే అంటుంది. తన దగ్గర ఉన్న మ్యాజిక్ షాంపూ గురించి ఊర్లో వాళ్ళందరికీ చెప్తుంది. ఊర్లో వాళ్ళందరూ కూడా మ్యాజిక్ షాంపూ కోసం ఎగబడి ఎగబడి కొంటూ ఉంటారు. చంద్రకాంతం ఆ మ్యాజిక్ షాంపూని కొద్ది కొద్దిగా వేరే వేరే బాటిల్లో పోసి ఊర్లో వాళ్ళకి అమ్మడం మొదలుపెట్టింది. దాంతో చంద్రకాంతానికి లాభాలు రావడం మొదలయ్యాయి. ఒకరోజు అందులో ఉన్న షాంపూ కూడా మొత్తం అయిపోతూ ఉంది. అది గమనించిన చంద్రకాంతం మనసులో, హరే ఏందిది, బయటేమో జనాలు మస్తుగున్నారు, షాంపూ ఏమో కొంచెమే మిగిలింది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. ఇందులో కొన్ని సబ్బు నీళ్లు కలిపి అమ్ముదాం, జనాలకేమర్థమైతది, అంతేలే వా చందు నువ్వు తోపే అని అనుకుని ఆ షాంపూలో కొన్ని సబ్బు నీళ్లు కలుపుతుంది. అలా కలిపిన దాన్ని జనాలకి అమ్ముతుంది.
ఆ మ్యాజిక్ షాంపూ బాటిల్లో సబ్బునీళ్లు కలవటంతో ఆ షాంపూ వాడిన వారికి జుట్టు పెరగడం మాని జుట్టు రాలటం మొదలవుతుంది. దాంతో ఆ షాంపూ వాడి జుట్టును పోగొట్టుకున్న వారంతా కోపంతో చంద్రకాంతం ఇంటికి వస్తారు. చంద్రకాంతం వాళ్ళని చూసి షాక్ అవుతుంది. వాళ్లతో, ఏందిది తిరుపతికెళ్ళొస్తున్నారు అందరూ, బోడగుండ్లతో వచ్చిండ్రు? దానికి కోపంతో ఉన్నవాళ్ళు చంద్రకాంతాన్ని కోపంగా చూస్తూ, గుండుగాదే తల్లి, నీ కల్తీ షాంపూ వాడినందుకు మా జుట్టు మొత్తం రాలిపాయే. పైసలైతే మంచిగా తీసుకున్నావు గాని కల్తీ సామాన్లు అమ్ముతావా? నీకు గిట్ల కాదు అని ఆమెను కొట్టబోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి సూర్యకాంతం వస్తుంది. చంద్రకాంతం ఏడుస్తూ జరిగిందంతా చెప్తుంది. అత్తమ్మా ప్లీజ్ అత్తమ్మా, మీరే నన్ను ఎట్లయినా కాపాడండి అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా అని అడుగుతుంది. దానికి సూర్యకాంతం, అసలు నాకు తెలవకుండా నా ట్రంక్ పెట్టెలో నుంచి మ్యాజిక్ షాంపూ కొట్టేసి వీళ్ళకి అమ్మినావు సరే, కానీ నీ అత్యాస బుద్ధితో అందులో సబ్బునీళ్లు కలిపినావు చూడు, గదే నీ తప్పు. ఆ మ్యాజిక్ షాంపూతో సబ్బునీళ్లు కలిపితే గది రియాక్షన్ అవుతుందే, ఉన్న జుట్టు కూడా మొత్తం పోతుంది. నువ్వు నీ అత్యాస బుద్ధి పాడుగాను అని తిట్టి ఊర్లో వాళ్లకి మళ్ళీ జుట్టు వచ్చేలా చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చి పంపుతుంది. చంద్రకాంతానికి తలపైన రెండు ముట్టికాయలు కొట్టి, ఇంకొక్కసారి ట్రంకు పెట్టెలో నుండి ఏమైనా తీసుకున్నావో చూడు, అత్యాశకు పోయి గిసోంటి లొల్లులు మళ్ళీ ఇంటికి తెచ్చినవనుకో, గా కల్తీ షాంపూ నీ మీద పోస్తా, జాగ్రత్త బిడ్డ అని తిడుతుంది చంద్రకాంతం. ఇదేంది, అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అని ఏడుస్తూ కూర్చుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సుజాత, అరే నువ్వు నాకు ఎంత మందికి చెప్తే అన్ని కిలోలు చక్కరిస్తా అన్నావు కదనే అని అమాయకంగా అడుగుతుంది. దానికి ఆల్రెడీ బాధలో ఉన్న చంద్రకాంతానికి ఇంకా కోపం వస్తుంది. కోపంతో గట్టిగా ఇలా అరుస్తూ, ఇక్కడ నేను ఏడుస్తూ కూర్చుంటే నీకు చక్కెర కావాలి నానే, నీ తల్లి ఆగు నీ సంగతి చెప్తా అని అరుస్తూ కొడుతూ ఉంటుంది. దానికి సుజాత రోజు చంద్రకాంతం తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్తుంది. అక్కడ తను రేణుకని చూస్తుంది. చూసిన వెంటనే, ఒసే ఎల్లమ్మా ఎట్లున్నవే అని గట్టిగా అరుస్తుంది. అది విన్న అందరూ రేణుకని చూసి నవ్వుకున్నారు. దానికి రేణుకకి చాలా కోపం వస్తుంది. రేణుక చంద్రకాంతంతో కోపంగా, ఏంటే చందు నీకెన్నిసార్లు చెప్పాలి అలా పిలవద్దు అని, నువ్వు మారవానేక? అయ్యో ఇప్పుడు ఏమైందే, నీ పేరుతో నిన్ను పిలిచాను అది కూడా తప్పైనా, అయినా ఇప్పుడు ఏమైందని అట్లా ఆగమాగమైతన్నో? ఏమవునేంటే అట్లా పిలిచి అందరు ముందు నా ఇజ్జత్ తీస్తాన్నావు, నీకు అసలు అర్థమవుతుందా? హే మజాక్ చేయకే, మన మధ్య ఇజ్జత్ గిజ్జత్ ఏందే. అది విన్న రేణుక విటకారంగా, నీకు ఇజ్జత్ లేదేమోనే కానీ నాకుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాకు ఎంత విలువిస్తారో తెలుసా? వాళ్ళు జరిపే ప్రతి పార్టీకి ఫంక్షన్స్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలుస్తారు తెలుసా? కానీ నిన్నెవరైనా పిలిచారా? చీఫ్ గెస్ట్ లా కాకపోయినా జస్ట్ మామూలు గెస్ట్ లా అయినా సరే నిన్ను ట్రీట్ చేశారా? అందరికీ నువ్వు ఒక నస, అందుకే నీకు ఎవ్వరు విలువివ్వరు. ఏదో నా చిన్ననాటి ఫ్రెండ్ కనుక ఇక తప్పదని నేను నిన్ను పిలుస్తున్నాను, లేదంటే నేను కూడా నిన్ను పిలిచేదాన్ని కాదు తెలుసా అని అంటుంది. అది విన్న చంద్రకాంతానికి చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. ఏదో ఫ్రెండ్ అని అట్లా అంటే నన్ను ఇలా అంటావు కదనే నువ్వు, సరే ఉంటా అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చి బెడ్ పైన కూర్చొని, అని ఏడుస్తూ ఉండటంతో అది చూసిన సూర్యకాంతం వెంటనే, ఏమైందే ఎందుకు అంతగానం ఏడుస్తున్నావు, అసలు ఏం జరిగింది? నేనంటే ఎవ్వరికీ లెక్కనే లేదు, ప్రతి మూల నా ఇజ్జత్ తీసుడే అని ఏడుస్తూ ఉంది. అది విన్న సూర్యకాంతం, ఒసే ముందు నీ గునుగుడాపి జరిగిందేందో చెప్పవే. దానికి చంద్రకాంతం జరిగిందంతా సూర్యకాంతంకి చెప్తుంది. అది విన్న సూర్యకాంతం, ఒసే దీనికి అంతలా ఏడుచుడేందుకే, గది చెప్పింది నిజమే గన్నే
నేను ఏడుస్తూ ఉంటే నీకు నవ్వులాటగా ఉంది కదా అత్తమ్మ. అంతే అత్తమ్మ అంతే, ఎవరికి నేనంటే బాధగా నిన్నేనంటే లెక్కే లేదు. అసలు ఇంట్లో ఇజ్జతిస్తే కదత్తమ్మ బయటిచ్చేది, ముందు నా ఇంట్లో నాకే చక్కగా ఇజ్జతీయట్లేదు అని ఏడుస్తూ అంటుంది. అది విన్న సూర్యకాంతం, ఏ ఆపు నీ లొల్లి, అయినా ఇజ్జత్ అంటే ఏడుస్తే వచ్చేది కాదే, దాన్ని కమాయించాలి. గాంధీగారు ఎప్పుడు నాకు ఇజ్జత్ ఇవ్వమని అడగలేదు, కానీ ఆయన చేసిన మంచి పనులకి జనాలే మెచ్చి ఆయనకి విలువిచ్చిండ్రు. నువ్వు గట్లనే నలుగురిలో మంచి పేరు తెచ్చుకో, వాళ్లే నీకు విలువిస్తారు అని అంటుంది. దానికి చంద్రకాంత, నేను కూడా మంచి మంచి పనులు చేసిన అయినా నాకెవ్వరు విలువిస్తలేరు. ఏంది నువ్వు మంచి పనులు చేసినవానే, ఎప్పుడే ఎప్పుడు చూసినా మందిని ఎట్లా మోసం చేయాలి, ఎట్లా పైసలు కమాయించాలి, గిదేగానే నీ ఆలోచన. సరే అత్తమ్మ, ఇప్పటి సంది నేను కూడా మంచిగా ఉంటా, అందరికీ సాయం చేస్తూ ఉంటా, సరేనా? అమ్మయ్యా, ఇప్పటికీ నీకు మంచి బుద్ధి పుట్టింది, సంతోషం. అవునత్తమ్మ, గిట్లా మంచి పనులు చేసుకుంటూ పోతే అది జనాలు ఎప్పుడు గమనించాలి, నాకు ఇజ్జత్ ఎప్పుడు ఇయ్యాలి, దీనికి మస్తు టైం పడుతుందిలే. అవునే పిల్ల, మంచి పనులు చాలా మెల్లిగా తెలుస్తాయి, గదే చెడ్డ పనులు మస్తు తొందరగా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు నేను మంచి పనులు మొదలు పెట్టినా అది జనాలు తెలుసుకోవడానికి మస్తు టైం పట్టుద్దత్తమ్మా. అందుకే నీ దగ్గర ఏదైనా మ్యాజిక్ వస్తువు ఉంటే ఇవ్వత్తమ్మా, ఆ వస్తువు వాడగానే జనాలందరూ నాకు ఇజ్జత్ ఇచ్చుడు సురువు చేయాలి. ఏందే గడ తిప్పి ఇటు తిప్పి ప్లేట్ నా వైపుకే పురమాయించినావుగా, అయినా జనాలు నీకు ఇజ్జత్ ఇయ్యడానికి నేను మ్యాజిక్ వస్తువు ఇచ్చుడేందే. ప్లీజ్ అత్తమ్మా, ఈ ఒక్కరోజుకు గసొంటిది ఏదైనా వస్తువు ఉంటే చూడండి అత్తమ్మా, రేపటి నుంచి నేనే మంచి పనులు చేస్తూ అందరి దగ్గర ఇజ్జత్ కమాయిస్తా. దానికి సూర్యకాంతం అస్సలు ఒప్పుకోదు. అప్పుడు చంద్రకాంతం సూర్యకాంతం కాళ్ళా వేళ్లా పడి ఒప్పిస్తుంది. తన ట్రంకు పెట్టిలో ఉన్న మ్యాజిక్ జ్యువెలరీ తనకిస్తుంది. అది ఇస్తూ, ఇగోనే గిది మ్యాజిక్ జ్యువెలరీ, గిదేసుకుంటే జనాలు నీకు మస్తు విలువిస్తారు, నిన్ను తల మీద పెట్టుకొని మరీ చూసుకుంటారు, ఇది ఈ రోజుకి మాత్రమే, నువ్వు రేపటి సంది మంచిగా మారుతావన్నావు కాబట్టి నీకు ఈ ఛాన్స్ ఇస్తాన్నా, ఈసారి గిట్ల ఏదైనా లొల్లైతే గప్పుడు చెప్తా నీ సంగతి అని వార్నింగ్ ఇస్తుంది. చంద్రకాంతం వెంటనే ఆ మ్యాజిక్ జ్యువెలరీ వేసుకుని ఊర్లోకి వెళ్తుంది. ఊర్లో జనాలంతా చంద్రకాంతాన్ని చూసి వంగి వంగి దండాలు పెడుతూ ఉంటారు. అది చూసిన చంద్రకాంతం ఎంతో ఆనందపడుతూ ఉంది. తను కూల్ డ్రింక్ తాగడానికి ఒక షాప్లోకి వెళ్తుంది. ఆ షాప్ వాడు చంద్రకాంతానికి ఎంతో విలువిస్తాడు, అంతే తను తాగిన కూల్ డ్రింక్ కూడా డబ్బులు తీసుకోడు. అది చూసిన చంద్రకాంతం మనసులో, అబ్బా జనాలకి నేనంటే ఎంత రెస్పెక్టో, అంతా ఈ మ్యాజిక్ జ్యువెలరీ మహిమే. అవును మా అత్తమ్మ వీళ్ళు నన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటారని చెప్పింది, ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం అని అనుకొని, అమ్మా అయ్యో నా కాలు పట్టేసింది, మస్తు నొప్పి లేస్తుంది అని అంది. అది విన్న జనాలు తనని కుర్చీలో కూర్చోపెట్టుకుని మరీ ఎత్తుకొని వెళ్తూ ఉంటారు. దాంతో చంద్రకాంత మనసులో, అబ్బా ఇదే మ్యాజిక్ జ్యువెలరీ నా కాడ ఇంకొన్ని దినాలుంటే ఈ ఊరికి నేనే మహారాణి అని అనుకుంటూ వాళ్లతో, ఏంది నత్తలాగా అంత మెల్లిగా నడుస్తున్నారు, జల్దీ వెళ్ళండి అని వాళ్ళ మీద రుబాక్ చేయడం మొదలు పెడుతుంది. ఇదంతా సూర్యకాంతానికి తెలుస్తుంది. వెంటనే, ఏందే నువ్వు, జనాలు ఇజ్జత్ ఇవ్వడానికి నీకదిస్తే నువ్వు వాళ్ళ మీదకే ఎక్కి సఫారీ చేస్తావా, పైగా వాళ్ళపైన మహారాణిలా రుబాక్ చేస్తున్నావు, ఆగుని పని చెప్తా అని అనుకుని తన పవర్తో చంద్రకాంతం వేసుకున్న మ్యాజిక్ జ్యువెలరీని మాయం చేస్తుంది. ఆ మ్యాజిక్ జ్యువెలరీ లేకపోవడంతో వెంటనే జనాలు ఆగిపోతారు, చంద్రకాంతాన్ని కింద పడేస్తారు. వాళ్ళని బానిసలా వాడుకున్నందుకు ఊరంతా మోపించినందుకు ఆమెని కొట్టడానికి ఆమె వెంట పరిగెడతారు. వెంటనే చంద్రకాంతం భయంతో ఇంటికి వెళ్తుంది. అప్పుడు సూర్యకాంతం చంద్రకాంతాన్ని తిట్టి బయట ఉన్న వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పిస్తుంది. అలా చంద్రకాంతం తను చేసిన తప్పు తెలుసుకుంటుంది.